కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్, మహేశ్వరం టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ బేరా బాలకిషన్, సరూర్ నగర్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యకుడు ఆకుల అరవింద్, ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యకుడు అరవింద్ శర్మ, సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి, ఆర్కేపురం ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్ జగన్ రమేష్ గుప్తా, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలా అంగీకారం అలా ప్లీజ్ అన్నా జరగరు 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 బాబూ జగజీవన్ మనందరికి తెలుసు దేశంలో దేశం గర్వించదగ్గ జాతి రత్నాలు వారి పరిపాలన దక్షత కానివ్వండి, కమిట్మెంట్ కానివ్వండి, భారతదేశం సేవలు అందించడం జగజీవన్ రామ్కి ఎవరు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు ఆ మహనీయులను గుర్తు చేసుకుంటూ వారు కింది స్థాయి వరకు పదవిలో ఉన్నా కూడా కింది స్థాయి వరకు వెళ్ళే ప్రయత్నం ఏ విధంగా చేశారో ఆ విధంగా దళితులకు కూడా పెద్దపీట వేస్తూ ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఈరోజు బడ్జెట్లో కూడా దాదాపు 1000 కోట్లు ప్రత్యేకంగా కేటాయించిన సందర్భంగా గుర్తు చేస్తూ ఇలాంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా గ్రామ స్థాయిలో కూడా గ్రామాల్లో ఎస్సీ కమ్యూనిటీలు కావచ్చు, మండల ఎస్సీ కమిటీలు కావచ్చు, కాన్స్టిట్యూన్సీ వారిగా దానికి ఒక బడ్జెట్ పెట్టి వాటిని పూర్తి చేయమని చెప్పడం ఒకటైతే ఈరోజు మన జగజీవన్ రామ్ భవన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ప్రపోజల్ ప్రిపేర్ చేసి ఒక 3 కోట్లకు సంబంధించిన ప్రపోజల్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. దాన్ని కూడా తొందరగా శాంక్షన్ తీసుకొని దీన్ని రీజనరేషన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడున్న నాయకులందరి కోరిక మేరకు ప్రత్యేకంగా ఈ భవనాన్ని ఆధునీకరించమని కోరుతా ఉన్నారు. దాని తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చేయించడం జరుగుతుంది. మరొకసారి జగజీవన్ రామ్ గారి పాటలో మనమందరం నడుద్దాం, అట్టడు వర్గాలకు చేతినిచ్చే ప్రయత్నం ప్రతి ఒక్కరం చేద్దామని కోరుతున్నాం. ఈరోజు భారతదేశ మాజీ ఉప ప్రధాని దళితుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ మరి పోరాడి సాధించినటువంటి హక్కులని కూడా మన మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారు మరి ఈ పాలకులతోనే అనేక పోరాటాలు చేసి నా జాతికి న్యాయం జరగాలని చెప్పి అన్నీ పోరాటాలు చేసినటువంటి బాబు జగజీవన్ రామ్ గారి ఇలా జయంతి కార్యక్రమం మనం అందరం కూడా ఇలా సరూర్ నగర్లో బీజేఆర్ భవన్లో వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. అది కూడా మన కరోనాకు నియమ నిబంధనలకు లోబడి మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఇప్పుడే అమ్మ మా ఈ ప్రాంత శాసనసభ్యురాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారు ఈ బీజేఆర్ భవన్ గురించి గత 2 సంవత్సరాలుగా మేము ఆమెకు విన్నవించినప్పుడు మరి గత సంవత్సరం మరి ఇంజనీర్లందరూ కూడా పిలిపించి దీన్ని టోటల్గా బీజేఆర్ భవన్ను ఒక రవీంద్ర భారతిలాగా తయారు చేయాలని చెప్పి విన్నవించినప్పుడు తప్పకుండా ఆమె అందరినీ కూడా ఇంజనీర్లను పంపించి ఎస్టిమేట్లు కూడా వేయించడం జరిగింది. నేనే దగ్గరని కూడా అమ్మగారు చెప్పిరని చెప్పి ఎస్టిమేషన్ వేయించడం జరిగింది. దాదాపు 3 కోట్ల రూపాయలతోని జగజీవన్ రామ్ భవన్ను ఆధునీకరించడానికి అన్ని ప్రతిపాదనలు కూడా రెడీ ఉన్నాయి. దీన్ని కూడా గతంలో ఉన్నటువంటి అజయ్ శర్మ గారు మున్సిపల్ సెక్రటరీ గారు ఉండి అతనికి కూడా ఇవ్వడం జరిగింది. అమ్మ మేడం గారు చెప్పిన తర్వాత ఇప్పుడే మన మేడం కూడా చెప్పింది ఈ బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించినట్టని తప్పకుండా ఈ బడ్జెట్లో ఈ
జగజీవన్ రామ్ భవన్ ఆధునీకరించి ఒక పెద్ద మరి కాన్ఫరెన్స్ హాల్ లాగా పెద్ద ఫంక్షన్ హాల్ లాగా పెద్ద ఒక హాల్ తీర్చిదిద్ది. దీంట్లో అందరూ కూడా బడుగు బలహీన వర్గాల వారు మరి ఇలా కార్యక్రమాలు చేసుకోవడానికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం కానీ, ముఖ్యంగా మా మహేశ్వరం నియోజకవర్గం కానీ, పక్కన ఉప్పల్ నియోజకవర్గం కానీ, ఇబ్రాహీంపేట నియోజకవర్గం కానీ, హైదరాబాద్ సగ భాగం అంతా కూడా ఈ భవన్ ఉపయోగపడుతుందనే మాట ఈ సందర్భంగా మీద తెలియజేస్తూ, మరి ఇప్పుడు అమ్మగారు చెప్పారు 3 కోట్ల రూపాయలు తప్పకుండా రిలీజ్ చేయిస్తారు, ముఖ్యమంత్రి గారు తీసుకుపోతా అని చెప్పారు. ఆమెకు మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా వీరా బాలకృష్ణ గారు అమ్మకు ధన్యవాదాలు చెప్తాను. అట్లనే మా దళిత సంఘాలందరి తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. జై తెలంగాణ, జై భీమ్, జై భీమ్. ఈరోజు సరూర్నగర్ డివిజన్లో 114 బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలకు పెద్దలు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితేందర్రెడ్డి గారు ముఖ్య అతిథిగా చేస్తారు. ఈ కార్యక్రమం అంతటా కూడా మా పెద్దలు తెలంగాణ మాల్ ఐక్యవేదిక అధ్యక్షుడు వీర బాలకృష్ణ అన్న గారు దాదాపు 2 రోజుల నుంచి ఇక్కడ అంతా కూడా పర్యవేక్షించి అధికారులంతా కూడా అప్రమత్తంగా చేసి ఈ ఉత్సవాలు ఘనంగా కావాలని చెప్పి మా అదిగాక మా మహేశ్వరం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వీర బాలకృష్ణ ప్లస్ మాల ఒక జాతిరత్నము, ఈ ప్రాంతంలో ఒక దళితులకు ముద్దుబిడ్డగా పేరుగాంచిన వ్యక్తి. మేమందరం కూడా ముఖ్యంగా ఒకటే కోరుకుంటున్నాము, దాదాపు బాబు జగజీవన్ రామ్ అనే వ్యక్తి దాదాపు 50 సంవత్సరాలుగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్గా ఉండి 30 సంవత్సరాలుగా ఆయన మంత్రివర్గం చేశారు. ఆయన ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, ఒక లేబర్ మంత్రిగా, ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా, ఒక భారతదేశ ప్రధాన ఉప ప్రధానిగా ఆయన కావాల్సిన ఒక ప్రధానమంత్రి కావాలని కోరిక ఉండే ఆ రోజు కొంత అనివార్య కారణాల వల్ల కాలేకపోయిండు. ఆయన చిన్నతనం నుంచి కూడా బాబు జగజీవన్ రామ్ ఏనాడైతే హాస్టల్ చదువుకుంటున్నప్పుడు ఆ రోజు అంతా కూడా హాస్టల్లో ఆయన స్కూల్ హాస్టల్లో ఆయనకి చదువులకు వెళ్ళినప్పుడు అక్కడ మంచిర్ల దగ్గరకు వచ్చిన వారికి 2 కుండలు ఉన్నాయంట, ఒకటి దళితులకు సంబంధిత కుండ, ఒకటి అగ్రవర్ణ కుండ అని చెప్పి. ఆ విధంగా అక్కడ చేసే భోజన వ్యవస్థలు కూడా దళితుల భోజనాలు దళితులే వండుకోవాలి. అదే మారికి వస్తే వాళ్ళకి ఆఖరికి చివరికి నెత్తి శౌరం చేసుకోవాలన్నా, హెయిర్ కట్ చేసుకోవాలన్నా వాళ్ళు కూడా దళితులతో పాటు చేయించుకోవాలని చెప్తే, ఆ రోజే బాబు జగజీవన్ రామ్, అరే బాబు ఇదంతా కాదు ముచ్చట, ఖచ్చితంగా మీ అంత అంటాల్సిపోయిన అంత మేము కూడా ఈక్వల్ రైట్స్ మాకు ఉండాలని చెప్పి ఈక్వాలిటీ కోసం పోరాటం చేసిండు. అందుకే ఈరోజు ఆయన ఒక జాతికి ఆనిమిత్తంగా మిగిలిపోయిండు. ఆయన తర్వాత భవిష్యత్ తరలో కూడా ఇంతమందికి ఇలా బడుగు బలైన వర్గాలకు అందరూ కూడా రాజకీయంగా రాజ్యాధికారం సాధించిన దిశగా అంతా కూడా రాజకీయాలు చేయాలని చెప్పి మనం అంతా కూడా ఈక్వల్ రైట్స్ కల్పించిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ అని చెప్పి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం.